ఇంతవరకు అనంతపురం నుంచి బెంగళూరు వరకు అయితే సేఫ్గా వచ్చాము. మాస్క్ శానిటైజర్ బాగా యూజ్ చేశాం. లాస్ట్ టైం నేను నంది నుంచి వెళ్ళాను కదా, ఇదే రూట్ అనమాట. ఇదే రూట్ అప్పుడే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ కర్డ్ రైస్ బుక్ చేసాం అనమాట. ఇప్పుడు అనంతపురంలో స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 3:10 అవుతుంది టైము ఈవినింగ్. ఇంకా బెంగళూరుకి వెళ్ళే టైంకి దగ్గర దగ్గర 7 కానీ 8 కానీ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడే ఒక టోల్ గేట్ వచ్చింది. ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇది టోల్ గేట్ మరూర్ టోల్ గేట్ ప్లాజా. ఇది ఇంకా ఇలాంటివి 2 వస్తాయి అనుకుంటాను. లోపలికి వెళ్ళేవాళ్ళు వెహికల్స్ తక్కువ ఉన్నాయి. ఫాస్ట్ ట్యాగ్లు అన్నీ వాడుతున్నారు. వెనుకొండ కూడా ఒకప్పుడు జిల్లానే అనమాట. ఇక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్ ఉండేది. సో ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఇది ఒక డిస్ట్రిక్ట్ అనమాట. ఏమాత్రం నాకు తెలుసు. లేబాక్స్కి వెళ్ళే రూట్లో రైడర్స్ ఇందాక వెళ్ళారు. ఏదో మరి మిస్ అయ్యారా లేకుంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు వీళ్ళు. అంటే తెలంగాణ నుంచి వచ్చారనమాట. తెలంగాణ రైడర్స్ బాగానే వచ్చారు. ప్యాక్ చేసుకొని ట్రావెల్ సింపుల్గా వచ్చారు, హెవీ లగేజ్ లేకుండా. ఇప్పుడే కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయింది. లైక్ చాలా కూల్గా ఉందన్నమాట. ప్లేస్ క్లైమేట్ చేంజెస్ ఇక్కడ చాలా బాగుంది. అంతేనా ఇక్కడ ఉండే చెట్లకి ఈ క్లైమేట్ చాలా కూల్ ఉంటుందబ్బా. చాలా బాగుంది చూడడానికి కూడా. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం చిబ్బలాపూర్ దాటినాం అనమాట దగ్గర దగ్గర. సో ఇక్కడ కొద్దిగా క్యాంటీన్ దగ్గర ఆపారు బస్సు. ఇప్పుడు చాయ్ బ్రేక్ అనమాట. సో ఇంకా మాస్క్ అయితే తీయదలుచుకోలేదు నేను ఎక్కడ కూడా. మనం వెళ్ళే సిటీలలో కావచ్చు లేదంటే అవుట్కట్స్లో వెళ్ళినా కూడా బయటకు వెళ్ళినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కలుస్తుంటారు కాబట్టి మనకి ఏదైనా అక్కడ వైరస్ లేవన్నా మనకు ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మాస్క్ అయితే తీయట్లేదు. లాస్ట్ టైం నేను నంది హిల్స్ వెళ్ళాను కదా, ఇదే రూట్ అనమాట. ఇదే రూట్ బట్ మేము అక్కడ కొంచెం ముందర తాగాం కాఫీ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం దగ్గర. ఇప్పుడే బెంగళూరు ఎంట్రన్స్కి వచ్చాము. మేస్టిక్లో దిగాలి. సో ఇప్పుడే మేము బెంగళూరు బస్ స్టాండ్కి రీచ్ అయ్యాము. తర్వాత వచ్చేసి ఇంకా మంగళూరు బస్ ఎక్కాలి. అంతకంటే ముందు మేము తినాలి, ఏం తినలేదు. సో ఇది బస్ స్టాండ్ చాలా సేఫ్గా వచ్చాం అనమాట. మాస్క్ విషయంలో కానీ శానిటైజర్ విషయంలో కానీ మేము కాంప్రమైజ్ కాలేదు. చాలా కేర్ఫుల్గా ఉన్నాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ కర్డ్ రైస్ బుక్ చేసాం అనమాట. అయిపోయింది. సో ఇక్కడ చూడడానికి ఎలా ఉంది ఒకసారి వ్యూ చూపించాలండి. సూపర్ ఉంది వ్యూ చూడడానికి, చాలా బాగుంది. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్కి ప్లాస్టిక్ కవర్ బాగా చేశారు కదా. అవును అవును, సిల్వర్ కవర్ బాగుంది. ఇది చూడండి ఒకసారి, కర్ణాటకలో బస్సెస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయనేది.
బిఫోర్ ఆఫ్టర్ అనేట్టుగా బాగా చేశారు కదా, నాకు బాగా నచ్చింది ఇలా వేయడము. లుకింగ్ గుడ్. బస్సు అక్కడ ఉన్నట్టుంది, వెళ్ళాలి. ఇందాక మేము ఆ పైన ఫుడ్ తినేది, డిన్నర్ చేసింది అక్కడే. సో ఇక్కడ బెంగళూరులో ఈ బస్సు ఎక్కుతున్నాము మంగళూరుకి. టికెట్ వచ్చేసి 510 ఈచ్ వన్. లోపల చూద్దాం ఎలా ఉన్నా. ఈ బస్సులు ఉన్నాయి కదా, ఇప్పుడు మేము ఎక్కుతున్న బస్సు ఏపీలో సూపర్ లగ్జరీ కదా. ఇక్కడ కర్ణాటకలో ఈ బస్సులు లేటెస్ట్గా వచ్చినాయి, చాలా బాగున్నాయి బస్సులు ఇవి. ఓకే, ఇంకా ఫైనల్గా మనం అయితే ఇప్పుడు బస్సు రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ అయితే టికెట్ ఏం బుక్ చేసుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాము. సో అది మంగళూరుకి ప్లాన్ పడినా. ఇంతవరకు అనంతపురం నుంచి బెంగళూరు వరకు అయితే సేఫ్గా వచ్చాము. మాస్క్ శానిటైజర్ బాగా యూజ్ చేసాం, అండ్ క్రౌడ్లో కూడా ఎక్కువ కలవలేదన్నమాట. చూడండి, సపరేట్గా వచ్చాను ఇక్కడ. ఇంకా బస్సులో నా పక్కన నా వెనకాల వచ్చిన వాళ్ళకి ఏమైనా ఉంటే చెప్పలేము. అదేంటంటే రూట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. మంగళూరుకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుంది, చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లె సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Turning truth to lies, gotta get up, stop wasting time.